సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ సినిమా ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే టెస్ట్ ఉంటుంది సినిమా బట్ సీన్స్ అనేవి ప్రెడిక్ట్ చేసేస్తామంట, ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సినిమా పరంగా అయితే మంచి సినిమా వచ్చింది, బట్ ఏంటంటే దీనికి టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్ లోనే కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారన్నట్టు కాసేపే ఉంటుంది, అదంతా అక్కడంతా ఇలాగ అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ వన్కి పార్ట్ టూకి ఏది కంటిన్యూషన్ ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ మ్యాచ్ టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేస్తారు. అది కూడా టైప్లో కాదు, మ్యాచ్ టీస్ తప్పే సెషన్ పెట్టారు. తిప్పి కొట్టినాడు ఇట్టు సూపర్ సూపర్ లెక్క అవుతుంది అనుకున్నారు కానీ కాదు, డిఫరెంట్ స్టోరీ అందరు చూడవలసిన ఆచార్యలో ఏదైతే మిస్ ఫైర్ అయ్యిందో అది ఇందులో చూసుకున్నారు. బట్ అదంతా ఫస్ట్ హాఫ్ లో రేంజ్ ఎలివేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక చేంజ్ ఓవర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా క్లీన్ రాసుకుంటారు. మనకి ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ సాంగ్ ఒకటి ఆయుధ పూజ, ఆ సాంగ్ చూసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినట్టు అనిపించింది. డ్యాన్స్ కొరియోగ్రఫీ బాగుంటుంది అక్కడ, ఇప్పుడు తమిళ డబ్బింగ్ సాంగ్ చూసినట్టు అనిపించింది. అండ్ ఎప్పుడైతే మనకి క్యారెక్టరైజేషన్ చేంజ్ ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ షార్ట్ అయితే అసలు పిచ్ ఎక్కువన్నారు ఫ్యాన్స్ అయితే, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా ఏ హై అయితే మనం ఉంటామో అంతా పడిపోతుంది క్లైమాక్స్ వల్ల. అండ్ సెకండ్ పార్ట్కి రివ్యూ చేస్తే సెకండ్ పార్ట్ ఉంటుంది మూవీకి అంటే మనకి సినిమా ఎండింగ్లో ఒక రకమైన హైప్ కావాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఆ హైప్ అనేది మిస్ అయ్యింది. సో ఆ హైప్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చింది, సెకండ్ హాఫ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ క్వశ్చన్ అంటే ఎండింగ్ అనేది ఏంటంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా ఇవ్వడా. సో సెకండ్ పార్ట్ అన్నేస్తే ఇదే అక్కడ కంప్లీట్ చేసేసి కదా దీంతో అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్కటి చూసుకుంటే బాగుండేది, ఏం దావుదీ సాంగ్ కూడా పెట్టుంటే అదో బాగానే ఉండేది అనిపించింది. హీరోయిన్ పేరు చేంజ్ చేయండి అన్న, ఎంతసేపు హీరోయిన్ పేరు అయితే ఆ పేరు ఏంటనేది అసలు మీరు సెలెక్ట్ అయ్యారు. తంగ హీరోయిన్ పేరు తంగ కామెడీ.